హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పియర్ స్వీట్. చూసారు కదా, నిన్న పాటింగ్ చేశాను కదా. ఇందులో కొత్తవి గడ్డి పూల బేబీ. సో అవి ఎట్లా మార్నింగ్ తల్లి ఎట్లా మంచిగా వచ్చేసినాయో ఇది మార్నింగ్ చూపిసాను. సో ఇక్కడ ఈరోజు నేను మీ అందరితో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను పిల్లల కోసం అనమాట. అది కూడా హెల్దీ అనమాట. పిల్లలకి ఏంటంటే మనం అంగన్వాడీలో ఇచ్చే పిండిని మనం తినండి అని అని చెప్తే వాళ్ళు తినరు. సో అలా వాళ్ళ ఆ పిండి వేస్ట్ కాకుండా వాళ్ళకి వెళ్ళాలి ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఒక మంచి, అంటే నేను కొత్తగా ట్రై చేశాను. సో అదే రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవాళ. సో సింపుల్ అనమాట, అండ్ అలాగే హెల్త్. సో అది ఎలా చేయాలి అండ్ నేను ఎలా చేశాను అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను కొంచెం అంగన్వాడీ పిండి తీసుకున్నాను. సో ఇది నార్మల్గా మనం గోధుమ పిండిలాగా కలిపితే అది అంత సాఫ్ట్గా రాదు. సో అందుకోసం అని చెప్పి నేను ఇందులో కొంచెం గోధుమ పిండి అండ్ అలాగే కొంచెం బియ్యపిండి వేసాను. అండ్ ఇంకొంచెం నెయ్యి కానీ అండ్ ఆయిల్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి షుగర్ ఆల్రెడీ కలిసిపోయి ఉంటుంది కాబట్టి, సో కలిపేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. ఎందుకంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసేస్తే జారుగా అయిపోతుంది అనమాట. మనకి చపాతి ముద్దలాగా రావాలి. సో అలా రావడం కోసమే ఎంత వాటర్ కావాలి అండ్ ఎంత ఆయిల్ కానీ అండ్ ఘీ కానీ మీరు యాడ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే మిల్క్ యాడ్ చేశాను వాటర్కి బదులు. సో మిల్క్తో కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. చూసారా, ఎక్కడ గిన్నెకి అంటుకోకుండా ముద్దలాగా వచ్చిందనమాట. సో దీన్ని ఒక నేను 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత మనం చపాతి పిండిలో ఎలా తీసుకొని చపాతీలు చేస్తామో కానీ అలా చేయాలి. కానీ ఇది పిండి ఏంటంటే మనకి చపాతీలాగా సాఫ్ట్గా అయితే రాదు, కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి. సో సాఫ్ట్ చపాతీ లాగా అయితే రాదు. సో నేనైతే నార్మల్గా ఒక చపాతీలో చేసుకొని మనం దాన్ని కట్ చేసుకోవాలి కాబట్టి సో నేను దాన్ని అట్లా వద్దున్నాను అనమాట. సో ఇట్లా మనం చపాతీలాగా పరచుకున్న తర్వాత మీ దగ్గర ఏదైతే మోల్డ్స్ మనకి షేప్స్ మోల్డ్స్ ఉంటాయో సో అవి యూజ్ చేసి మీకు ఇష్టమైన షేప్లో మీరు చేయచ్చు పిల్లలకి. పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా తినేది కూడా కొంచెం అట్రాక్టివ్గా చేయాలన్నమాట. సో అందుకని నేను క్యాండీవి ఆడుకునేవి బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్తో నేను స్క్వేర్ షేప్ అండ్ అలాగే మనకి సిరప్స్కి మూతలు ఇస్తారు కదా చిన్నవి, సో దాంతోనేమో సర్కిల్ షేప్ చేసి నేను ఈ టూ షేప్స్లో చేశాను, బిస్కెట్స్లా చేశాను అనమాట. సో అవి ఏంటంటే పిల్లలు తినడానికి బాగా అట్రాక్ట్ అవుతారనమాట షేప్స్ చూసి. సో మీ దగ్గర ఏమైనా మోల్డ్స్ ఉంటే ఆ వాటర్ బాటిల్ క్యాప్ కానీ సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేయండి. నేనైతే ఇలా చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా చేసి పెట్టి పక్కన పెట్టాను. సో మీకు ఏంటంటే ఇట్లా పలుచగా అవసరం లేదు, కొంచెం మాకు మందంగా కావాలి అనుకుంటే మీరు ఆ పిండిని రౌండ్ రౌండ్గా ఉండలు చేసుకొని జస్ట్ నార్మల్గా ఒత్తుకుంటే చాలు. చిన్న చిన్న కొంచెం మందం బిస్కెట్స్ టైప్ వస్తాయి అన్నమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ ఇలానే చేయాలని లేదు, మన ఐడియా ప్రకారం మనం చేసి పెట్టవచ్చు పిల్లలకి. సో నాకైతే ఈ ఐడియా వచ్చింది కాబట్టి సో ఈ ఐడియాని మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కూడా చెప్పండి కామెంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అంగన్వాడీ పిండి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇది చాలా చాలా మంచిదన్నమాట పిల్లలకి, అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో అందుకనే గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకి ఇవి సరఫరా చేస్తున్నారన్నమాట. సో పంపిణీ చేస్తున్నారు. మనము 2 ఇయర్స్ పిల్లలు 4 ఇయర్స్ వరకు కూడా ఇస్తూ ఉంటారు ఈ అంగన్వాడీ పిండి, అందరికీ దొరుకుతుంది. సో ఇది వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెట్టండి. మనకి చాలా దీంతో చాలా చాలా రకాలుగా చాలా చేసి చేయొచ్చు. కానీ ఇది నాకు వచ్చిన ఐడియా. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా ఫైనల్గా నేను మొత్తం షేప్స్ అన్నీ చేసేసి అన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను అనమాట. సో నాకైతే ప్లేట్ నిండా వచ్చేసినాయి మొత్తం. క్యాండీకి బాగా ఇష్టమైనమాట. ఫస్ట్ నేను ట్రై చేశాను ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి. సో చాలా బాగా వచ్చినాయి అండ్ క్యాండీకి కూడా చాలా నచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేశాను అనమాట. సో ఫస్ట్ టైం చేసినా అయిపోయినాయి. సో ఇది మళ్ళీ నేను సెకండ్ టైం చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ముందు మనం పాకం పట్టుకోవాలి పంచదార. సో నేను ఈ బిస్కెట్స్ అన్నిటికీ నేను ఒక 4 స్పూన్స్ షుగర్ వేసేసి వాటర్లో పాకం పెట్టి పెట్టుకున్నాను. అండ్ పక్క స్టవ్ మీదనేమో
బాండి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత నేను మీ ఏవైతే షేప్స్ చేసి పెట్టుకున్నానో పిండితో సో అవన్నీ కూడా నేను ఆయిల్లో వేసేసి వేయించేసుకోవాలి. సో మీరు సిమ్లో పెట్టుకోవాలి, ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా కాలిపోయి మాడిపోతాయి అన్నమాట, ఒక బ్లాక్ కలర్ షేడ్ వచ్చేస్తాయి. సో అట్లా కాకుండా గోల్డెన్ కలర్ షేప్ వచ్చేంత వరకు కూడా ఉంచుకొని అప్పుడు మీరు తీసుకోవాలి, పక్కకు తీసుకోవాలి. సో వెంటనే ఇందులోకి షిఫ్ట్ చేయకూడదు, అవి వేడి చల్లారిన తర్వాత అప్పుడు మనం షుగర్ సిరప్లో వీటిని డిప్ చేయాలన్నమాట. సో నానాల్సిన అవసరం లేదు, నాన్నా కూడా బాగానే ఉంటాయి, కాకపోతే జస్ట్ అట్లా డిప్ అయ్యి కొంచెం అటు ఇటుగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ షుగర్ సిరప్ మా దాన్ని మనం బైట్ చేసినప్పుడు చాలా బాగా టేస్టీ అనిపిస్తుంది అన్నమాట. సో ఈ షుగర్ సిరప్లో కొంచెం మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. సో నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసేస్తున్నాను. సో ఫైనల్గా బిస్కెట్స్ అయితే చేశాను. మనకి అంగన్వాడీ పిండి పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు అన్నమాట. సో ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టపడతారు. ఇందులో షుగర్ సిరప్లో మనం వేస్తాం కాబట్టి అవి షుగర్ సిరప్లో డిప్ అయ్యి మంచిగా పీల్చుకుంటుంది అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, అండ్ వాళ్ళకి హెల్దీ కూడా అన్నమాట. సో ఇవి పిల్లలు నార్మల్గా మనము పౌడర్ లాగా ఇస్తే అస్సలు తినరు. సో ఇట్లా చేసి పెడితే వాళ్ళకి నచ్చిన షేప్ కానీ వాళ్ళకి ఇష్టమైన షేప్లో చేసి మంచిగా నీట్గా చేసి పెడితే తింటారు. సో ఇది హెల్దీ కూడా కాబట్టి, సో వేస్ట్ అవ్వకుండా అంగన్వాడీలో ఇచ్చే పిండి ఏదైతే ఉందో అది వేస్ట్ అవ్వకుండా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగా ఇష్టపడతారన్నమాట. సో టేస్టీ కూడా చాలా బాగుంది. బాగుందా కండి? బాగుందా? బాగుందా లేదా? మా క్యాండీ అంటే అంత తొందరగా ఇష్టపడాడు వాడు, అంత తొందరగా స్వీట్ తినాడు కూడా. అంటే షుగర్కి సంబంధించిన స్వీట్గా ఉన్నా కూడా, ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినడు. కానీ ఫస్ట్ టైం ఇవి చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట. సో వాడి కోసం అని చేశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో, ఎలా వచ్చినాయి, ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, నేను చేసిన బిస్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో వస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.